మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యంలో మహాకూటమిని గెలిపించాలని పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జగద్గిరిగుట్ట నుండి షాపూర్ నగర్ వరకు మహాకూటమి అభ్యర్థిని గెలిపించాలని ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరమ్మ, వెంకటేష్, యాదగిరి, ఎంఎస్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్ల నుండి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి శూన్యమని, రోజు అబద్దాలే చెప్తున్నాడని, కనీసం వైద్యము విద్య గురించి ఏమి పాటుపడలేదనే నిదర్శనంగా ఉన్నది. ఈ నెల రోజుల నుండి కనీసం చూడగలిగితే ప్రజల ఆరోగ్యంతో డెంగ్యూ వ్యాధి వచ్చేసి పారిశుద్ధ్యం హైదరాబాద్ చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డెంగ్యూతో బాధపడి చనిపోతుంటే కూడా ఆయన కదలిక లేదు. ఆయనకు పదవే ముఖ్యం కానీ ప్రజలు ముఖ్యం కాదని సిపిఐ గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఎన్నో పోరాటాలు, ఎంతోమందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఉద్యోగాలు ఇప్పించి, కార్మికులకు సేవ చేసి, కార్మికులకు, కర్షకులకు, బడుగు వర్గాలకు పనిచేసినటువంటి సిపిఐ నాయకత్వం ఇక్కడ కొద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ నిర్ణయం చేస్తే కొద్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈరోజు ప్రచార యాత్ర చేస్తున్నాము. అబద్దాల కోలు కేసీఆర్ను ఓడించాలని, నియంతృత్వ దొరల పాలన అంతం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెడుతున్నారు, ప్రశ్నించే హక్కు మాకున్నది, ప్రజాస్వామ్య హక్కు మాకున్నది, అడిగే హక్కున్నది, ఉద్యమాలు చేసే హక్కున్నది, ఉద్యమాలు అణచివేస్తున్నటువంటి కేసీఆర్ను వదిలించుకోవాలని, మహాకూటమిని గెలిపించి ఆయనకు చరమగీతం పాడాలని, ప్రజల అభివృద్ధి గురించి 11 గ్రామ పంచాయతీలు ఈరోజు, రేపు 2 రోజులు ప్రతి గ్రామానికి వెళ్తాం. కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తే, ఇవ్వకపోతే ఓటేయొద్దని అన్నాడు. మంచినీళ్ళు లేవు. అదేవిధంగా అనేకమైన వాగ్దానాలు, 43 వాగ్దానాలు చేశాడు. ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. ఇవాళ చెప్తా ఉన్నాడు, సంక్షేమ పథకాలు, పింఛన్స్, ఆసరా పింఛన్స్ అని చెప్తా ఉన్నాడు. వేలాది అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు 65 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉండే, ఇవాళ 2 లక్షల కోట్ల పైన లోటు బడ్జెట్, అప్పుల బడ్జెట్ అయింది. నువ్వు చేసింది ఏముంది? 0 ఉన్నది. అభివృద్ధి అంటున్నావు, ఎక్కడుంది అడుగుతా ఉన్నాం. మహానగరంలో ఎక్కడ చూసినా గుంతలమయం. అదేవిధంగా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్ల గుంతలమయం. 15-20 రోజుల వరకు మంచినీళ్ళు రాని పరిస్థితి అభివృద్ధి చేసినని చెప్తా ఉన్నావు. ఒక విషయాన్ని సూటిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని కానీ స్థానిక కార్పొరేట్ అడుగుతా ఉన్నాం. కుద్బుల్లాపూర్ డివిజన్, కుద్బుల్లాపూర్ లో జేలుగుట్ట డివిజన్ లో గురుకుల పాఠశాల, గురుకుల కళాశాల, గురుకుల డిగ్రీ కళాశాల ప్రభుత్వ హాస్పిటల్ మంజూరైంది. ఈ మంజూరైన హాస్పిటల్ను, మంజూరైన కళాశాలను ఈ సోయి లేనందున, సోయి లేని పరిపాలన, మీకు దిక్కుమాలిన పరిపాలన ఉన్నందున ఈ కాలేజీ శామిర్పేటకి వెళ్ళిపోయింది, వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రజలకు మోసం చేసిన వ్యక్తులకు ఓటేద్దామా? ప్రజల గురించి పనిచేస్తే మహాకూటమికి ఓటేద్దామని ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ముఖ్యమంత్రి అనేవాడు దాదాపు నేను స్వాతంత్రం వచ్చిన కానించల్లి, నాకు రాజకీయ జీవితం తెలిసిన కానించల్లి, ఏదన్నా సమస్య ఉంటే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు దర్బార్లో కలిసేది.
ఈ కేసీఆర్ దర్బార్ లేదు, ప్రగతి భవన్ ఎవరికి అలవాడు, ఫామ్ హౌస్ లో వంతడు. ఫామ్ హౌస్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లో తాగిన తర్వాత వస్తూ ఆలోచన వస్తే తాజ్మహల్ లెక్క మాట్లాడి ఇలా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఫామ్ హౌస్ లో వండటానికి ప్రజలను గెలవడానికి మనం ముఖ్యమంత్రి చేద్దామని అడుగుతా ఉన్నాం. ఒక నిరంకుశత్వ పాలన, చెప్పే హక్కు లేకుండా ధర్నాలు చేయకుండా మీటింగ్లు పెట్టకుండా అరెస్టు చేసి ఇవాళ వాళ్ళ హక్కులను కూడా రాజ్యాంగబద్ధంగా కూడా కాలరాస్తా ఉన్నాడు. అందుకనే పేద ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు, ఆత్మగౌరవం ఉన్న ప్రజలు, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం బంధువులు బట్టి పోరాటం చేసి సాధించారు. నేడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం కూడా ఏర్పడిన ఈ మహాకూటమి ఈ కేసీఆర్ దొరగడిని కూల్చుతుంది. కంపల్సరీ మహాకూటమి విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్బుల్లాపూర్ లో మహాకూటమి ఇంకా టికెట్ ఎవరికి కేటాయించలేదు. ఎవరికొచ్చినా ఏకతాటిగా పనిచేస్తాం. సిపిఐ చెప్తా ఉంది, మహాకూటమి ధ్యేయంగా ఏ పార్టీకి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, టీడీపీకి వచ్చినా, సిపిఐకి వచ్చినా పనిచేస్తామని చెప్తా ఉన్నాం. మహాకూటమిలో సిపిఐకి అవకాశం వస్తే మేము మొదలే చెప్పాం, మా నియోజకవర్గ కార్యకర్తలందరూ సామాజిక వర్గాన్ని గుర్తించి దళితులకు రాజ్యాధికారం కావాలని గుర్తించి మా దళిత నాయకుడు యేసురత్నం గారిని సిపిఐ అభ్యర్థిగా ఒకవేళ అవకాశం వస్తే నిలబెడతామని గెలిపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక దళితుడు అధికారంలోకి వస్తే దళిత సమస్యలు తెలుస్తాయి. ఇవాళ ఏం నడుస్తుందో కుత్బుల్లాపూర్లో తెలుసు, దాన్ని గమనించే ఇలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి గ్రామంకి వెళ్తాం, ప్రతి బస్తీకి వెళ్తాం. సిపిఐ కేసీఆర్ నిరంకుశత్వ పాలన, కేటీఆర్ యొక్క వైఖరి ప్రజలకు కలవని ముఖ్యమంత్రిని ఓడించి మా కూటమి అభ్యర్థిని గెలిపించాలని సిపిఐ బస్తి నిద్ర పల్లె నిద్ర చేస్తుంది. మా కార్యకర్తలు కూడా రాబోయే కాలంలో మా కూటమి ఎవరికి వచ్చినా వాళ్ళెమ్మడుండి ఇంటింటికి తిరిగి మా కూటమి గెలిపించే ఆ యొక్క బాధ్యత సిపిఐ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి భుజస్కంధాలపై నేర్చుకుంటారని, ప్రజలను చైతన్యపరచడానికి ప్రతి గ్రామంలో కళారూపాలతో ప్రజానాట్య మండలి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ 4.5 ఏళ్ల సంవత్సరంలో కేసీఆర్ చేసిన లూటేంది, ప్రజలకు చేసిన చెడేంది, మంచేంది కూడా చెప్తాం. అందుకనే సేవ్ తెలంగాణ.